గారు, అప్పుడు మీకు పట్ల అమ్మాయిని. రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు, ఇదే కీలకమైనటువంటి పాయింట్ కదా. మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయనుకుంటున్నప్పుడు జనసేన పార్టీ వీర మహిళలుగా మీరు మాత్రమే పోరాటం చేశారు. ఆ టైంలో టీడీపీ నుంచి ఏ కార్యకర్తలు లీడర్లు ఎక్కడున్నారు? మీకు సపోర్ట్గా ఎందుకు రాలేదు? అయినప్పటికీ మీరెందుకు వాళ్లతోనే కలిసి పొత్తుకు వెళ్దామనుకున్నారు? చివరికి ఒక అసంతృప్తి, నిరాశ, నిస్పృహ అనేది మీ అందరికీ కనిపించింది కదా అనేది వాదన అక్కడ. అసంతృప్తి కలిగిందంటే మేడం, ఒకటి ఇప్పుడు ఒక పిచ్చి కుక్కను తరవాలంటే అందరూ కలవాలి, అది మామూలు కుక్కను తరవాలంటే కలవక్కర్లేదు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, వీళ్ళు ఆల్రెడీ మద్యపానం మీద, ఇతరితర ఇసుక మీద అన్ని డబ్బులను ఒక్కేసి ఉంచుకుని ఈ రోజు డబ్బు వేదజల్లి రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. నిజంగా ప్రజలు అమాయకులు చెప్పాలంటే కలిసి పోవాలి. రాజేశ్వరి గారు, మీరు కలిసి పోవాలి అనుకున్నప్పుడు మీకు కూడా ఒక సముచితమైనటువంటి స్థానం అనేది, మీకు కూడా ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ, ప్రాముఖ్యత అనేది అక్కడ ఇవ్వాలి కదా. కేవలం 175లో 20 స్థానాలకి మాత్రమే జనసేనను పరిమితం చేయడము అనేది, ఆ తర్వాత ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు కదా మీలాంటి కార్యకర్తలు, ఒక లీడర్లు అనేవాళ్ళు, మేమంతా పోటీ చేయాలి, లేకపోతే కనీసం మా పార్టీ నుంచి ఇంకెవరికో ఇవ్వాలి అనేటువంటి అసంతృప్తి అనేది కనిపిస్తుంది కదా అక్కడ. ఆ టైంలో జరగాల్సినటువంటి అంటే 20 స్థానాలు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో మాట్లాడారు కదా. మాట్లాడారు మేడం, ఈ డిస్కషన్స్ ప్రతి పార్టీలో జరుగుతాయి ఎలక్షన్స్ ముందు. మీ పార్టీలో డిస్కషన్స్ ఉన్నాయా? తా ఉందా? మీరు కూడా ప్రతి ఒక్కటి డిస్కషన్ అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసేది? అంటే మీ అభిప్రాయాలు చెప్పుకునే ప్లేస్ ఉందా, అక్కడ స్పేస్ ఉందా అని అడుగుతున్నారు నరేష్ గారు. ఉంది మేడం, ఉంది. ఎందుకంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి మాకు పదవులు ఉన్న అందరికి ఫోన్లు వచ్చినాయి, యాక్టివ్ మెంబర్స్ కూడా ఫోన్లు వచ్చినాయి. ఎవరికి ఒకరి పేరు చెప్పగలరా? ఫోన్ వచ్చిన పేరు ఒకరి పేరు చెప్తారా? ఇప్పటిలో పవన్ కళ్యాణ్ గారు ప్రీ ప్లాన్డ్ గా తెలుగుదేశం పార్టీతో ఒక అవగాహనకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను. ఏంటి చెప్పండి? మీరు ఒక పేరు చెప్పాలంటున్నారు కదా. మీ పవన్ కళ్యాణ్ గారు ఒకరితో మాట్లాడారు, సంభాషణ చేశారు అనేది ఒక పేరు చెప్పండి. సో మీతో మాట్లాడారా రాజేష్? నాకు వచ్చింది. అవన్నీ ఫాల్స్ లాగానండి. నాకు వచ్చింది అని టీవీ ముందు కూర్చొని చెప్తే వినడానికి మేము చిన్నపిల్లలు ఎక్కడెక్కడా లేరు. ముందుగా మనం చెప్పుకోవాలండి, పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చంద్రబాబు నాయుడు గారితో ఒక అవగాహనకు వచ్చారు. సురేష్ గారు కూడా జనసేన పార్టీలో కార్యకర్తలు, క్రియాశీలక సభ్యులు గాని లేదా ఇన్ఛార్జులు అనేది కేవలం పేపర్లకు పరిమితం. పవన్ కళ్యాణ్ గారు ఎవరితో మాట్లాడతారంటే జనసేన పార్టీలో కేవలం నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడు. రాజేశ్వరి గారు చెప్తున్నారు నాకు పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు మేడం ఒక నిమిషం చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు మేడం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి అధికారం అన్ని పార్టీలకు ఉంటుంది. వ్యవస్థలను ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, మేము కూడా మాకు రాజకీయ పార్టీగా మీరు ఉండేటప్పుడు మీలో లోటు పట్ల మేము చెప్పేటువంటి స్వాతంత్రమైన హక్కు మాకు ఉంటది. ఇప్పుడు ఓకే మంచిది, 10 సంవత్సరాలుగా పార్టీని నిర్మించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019 ఎలక్షన్లలో పుటా పుట్టిన ఎవరు మూడో వ్యక్తుల్ని తీసుకొని పార్టీకి పనిచేయనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈ క్రియాశీలక కార్యకర్తలకు ఈ క్యాష్ నెత్తిన రుద్దాడు. పార్టీకి పనిచేయనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి సీట్లు ఇచ్చాడు. ఎవరో సిఫార్సు చేస్తే వాళ్ళకి సీట్లు ఇచ్చాడు. ఇది అబద్ధం అని నిరూపించగలరా? ఇప్పుడు 2019లో ఉండండి మేడం, రాజేశ్వరి గారు నన్ను పూర్తి చేయనివ్వండి. మీరు అడిగిన వాటన్నిటికీ ఆన్సర్ ఒక నిమిషం నేను చెప్తున్నా వినండి. 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో 90% అభ్యర్థులు ఇప్పుడు గాలంత అయిపోయారు. వాళ్ళు ఎక్కడ మంది అసెంబ్లీలో ఉన్నారు, ప్రజల తరఫున పోరాడుతున్నారు, మళ్ళీ ఇప్పుడు
ప్రజలకి ప్రాతినిధ్యం వహించడానికి బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు కొత్తగా ప్రాధాన్యత కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటి మాత్రం నిజమండి, ఏంది మేడం నీతి నిజాయితీ, తల్లిని దూషించినటువంటి వ్యక్తిని వదలని చెప్పేసి ఈ రోజు వరకు ఊరి అని చేస్తున్నారు పవన్ కళ్యాణ్, అది నీతి నిజాయితీ? కార్యకర్తలు చిట్టు చిట్టుగా చెప్తున్నారు ఇది చిత్తశుద్ధ, ఇది నిజాయితీ? ప్రజలు ఒక్కటి మీరు పులోమన వచ్చి పవన్ కళ్యాణ్ గారు తోపుతున్నటువంటి కుదరదు, ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలే. ఎన్టీఆర్ రామకృష్ణ మేడం, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఎన్టీ రామారావు ఆత్మ చూపిస్తుంది నారాయణ లోకేష్ చేసేటువంటి అవినీతి రాష్ట్ర వ్యాప్తంగానే ఈ రోజు నారాయణ లోకేష్ ఉల్లో కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు.